హలో, అయ్యో ఏమండి, అమెరికా నుండి ఫోను. అమెరికా నుంచా? నాకే ఉంటుంది. ఎస్ చిన్నమ్మ గారు, మీరా? రేపు ఇక్కడికి వస్తున్నారా? బండి పంపిస్తామంటారా? అలాగే పంపిస్తానండి, అలాగేనండి. ఏ ఇట్రా, ఎక్కడికి వెళ్తున్నా? చిన్నయ్య గారికి చెప్పడానికి. నా గుబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా? ఎవరు అడగందే, ఏది చెప్పకూడదు. దా ఆయనకు నువ్వే. ఏ గోవిందయ్య, సీతారామ గారి 40,000 ఇవ్వమని చెప్పాను. పంపించేశానండి అయ్యా. అయ్యా, నువ్వు బండికేదో మార్చాలా? ఆయిల్ అండి. నిన్న కదా మార్చారు. మన బండి గడిగడికి మార్చాలండి. మన బండి గడిగడి మార్చాలండి. వీడు మాత్రం ఏ గడిలోనూ మారనండి. చిన్నయ్య, లక్ష్మీవారాన్ని ఎంత పోయి తెలుసు? ఇంకా ఎందుకు కోపం? నాకేం కోపం లేదు. మరి ఎందుకు అలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగానే ఉన్నావు, నేను బాగుండాలి కదా. ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చావు ఇప్పుడు? అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి. అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సిల్ చేస్తున్నావా? అమెరికాలో ఇదే ముఖ్యమైనది. బందర్ లడ్డు అండి, మన ఇంట్లోనే చేయించాను. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎవరు చేయించమంట? అమ్మాయి గారు వచ్చినప్పుడే కదా వారికి ఇష్టమని అన్ని చేసి పెట్టాలి. అలా వాగకూడదని జాగ్రత్తగా ఉన్నాను. చిన్న అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమరు అడిగేదాకా చెప్పలే. చూసారా, అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు. అవునండి, ఫోన్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? నిన్న ఉదయం. ఏం చెప్పారా? ఇక్కడికి వస్తానంటే చెప్పారు. ఆ సంగతి ఇప్పుడు చెప్పడం? అడిగిందాకా ఏది చెప్పొద్దని అయ్యో గారు నా గోపాలకు కొట్టారు, జ్ఞాపకం లేదా? అది సరేనయ్యా, ఎప్పుడు వస్తున్నారు? ఎందులో వస్తున్నారా? అయ్యగారు అడగమని లేదుగా. ఏమండి, బండి కూడా పంపమన్నారుగా. అవునవును, బండి కూడా పంపమన్నారు. ఎక్కడ పంపమన్నారా? అయ్యగారు అడగమని లేదుగా. చెప్పినా కొడతారు, చెప్పకపోయినా కొడతారు. అమ్మాయి ఢిల్లీకి వచ్చి విమానంలో కదా వైజాగ్. అవునండి, వైజాగ్ ఎయిర్పోర్ట్ కార్ తీసుకెళ్ళాలి. ఒకవేళ అమ్మాయి విమానంలో కాకుండా రైలు వస్తే వైజాగ్ స్టేషన్ ఒక కారు తీసుకెళ్ళండి. వైజాగ్ లో దిక్కుండా మనకు దగ్గర అనకాపల్లి దిగితే. ఒకవేళ అమ్మాయి గారు తుల్లో దిగితే ఎవరు ఒకవేళ అమ్మాయి బస్సులో వస్తే? విదేశాల్లో చదువుకున్న అమ్మాయి బస్సులో ఎందుకు వస్తుంది? మన దేశాన్ని చూసి చాలా రోజులు అయిపోయింది కదా, ఒకవేళ సరదాగా బస్సులో వస్తే? వైజాగ్ బస్ స్టాండ్ ఒకటి. ఏమండి, వైజాగ్ లోనే దిగుతుంది నమ్మకం ఏంటి? అనకాపల్లి బస్ స్టాండ్ కోటి, తిరిగి బస్ స్టాండ్ కోటి. రోడ్లు దిగితే అమ్మాయి వచ్చే లోపల గుడికెళ్ళి తన పేరు నచ్చింది చేద్దాం బండి. అలాగే ఉన్న బళ్ళని వెళ్ళిపోయాయండి. అదిగో అక్కడ ఉంది చూడు బండి. గుర్రబండ గుర్రబండే, వెళ్ళి తీసుకురా. అక్కడ మన బతు గుర్రబండ అయిపోయింది. అయ్యో, ఇప్పుడు అమ్మాయి వైజాగ్ నుంచి వస్తుందో, అనకాపల్లి నుంచి వస్తుందో, తుని నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఏం తెలియటండి. ఇదే ఇన్ని చెప్తున్నారు, కూతురు అమెరికా నుండే వస్తున్న సంగతి తెలిసిందా? అవును, మీకున్న తెలివితేటలకి మీరు ఎప్పుడో పెర్మనెంట్ అయి ఉండాలి. నీకు తెలిసింది, వాళ్ళకి తెలియలేదే. దా ఎంత? 2,000. ఈరోజు టైర్డ్గా ఉన్నాను, చూడటమంతా రేపే. దేవుణ్ణి చూడటానికి దాన్ని ఏమంటారు? దర్శనం. దర్శనం, దర్శనం ఎప్పుడు వెళ్ళాలి? మీ ఇష్టం, రేపైనా వెళ్ళచ్చు, ఈ సాయంత్రం అయినా వెళ్ళచ్చు. అయితే రేపు 3:30కి వచ్చే, కొంచెం ఎర్లీగా బయలుదేరతాం, దారిలో అంతా చూసుకుంటూ వెళ్ళచ్చు. ఓకేనా? ఓకే. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రూమ్ ఉందండి? పర్టికులర్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఇక్కడ బాయ్. లగేజ్ అక్కడ.
కదండి. లిఫ్ట్ పనిచేయడం లేదు. రూమ్ ఇదే. బాత్రూమ్ ఎక్కడ? ఇదేంటిలా? కొంచెం రిపేర్లో ఉంది. పదకొండు గంటలకి రెస్టారెంట్ క్లోజ్, తర్వాత ఫుడ్ దొరకదు. తగలబడుతున్నట్లుంది. పాపం అమాయకులు చూసుకున్నారో లేదో. ఏం గణపతి, ఇంత ఆలస్యమైందేంటి? ఎస్పీ గారు లేరు, ఎస్ఐ గారిని తీసుకొచ్చాను. ఏదో తగలబడుతున్నట్టుంది గురుజీ. పిచ్చివాడ, ఆ మాత్రం గ్రహించలేదు అనుకున్నావా? ఎవరిదో కొంప తగలబడుతున్నట్లుంది. కొంప కాదు, మీ కోటు. మీ కోటు ఒకటా? కోర్తె నా కోటు తగలబట్ట. ఇదిగో పాండంగరా. నో, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. సర్లేవయ్యా, నన్ను ఎందుకు అర్జెంట్ గా మళ్ళీ పిలిపించావు? అంటే గురువుజీ మిత భాష అనవసరంగా ఎక్కువ మాట్లాడు. కరెక్ట్. అవసరం లేని చోట అధిక ప్రసంగం చెయ్యను. అవసరం ఉన్న చోట అణుబాంబు నుంచి అవకాయ దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్ని అవసరమైన సందర్భాలు అనవసరంగాను, కొన్ని అనవసరమైన సందర్భాలు అవసరంగాను కనిపిస్తుంటాయి. ఏది అవసరమైందో, ఏది అనవసరమైందో, అంటే దేనికి అవసరం ఉందో, దేనికి అవసరం లేదో సూక్ష్మ బుద్ధితో గ్రహించి అవసరమైన చోట అవసరమైన ప్రసంగమే చేస్తాను తప్ప అనవసర ప్రసంగం చెయ్యను. మిత భాషిణి కదా, ప్రొసీడ్. అంటే అంటే లోపల ఏం జరుగుతుందని ఉద్దేశం? నరమాంస విక్రయం, ఆడపిల్లల అమ్మకం. నీ కళ్ళతో నువ్వే చూదువు గాని సౌమిత్రి, కమాన్. నువ్వు హాయిగా సుఖంగా బతకాలంటే పర్వాలేదు, కమాన్. ఎస్ఐ గారు ఏమిటి ఇలా వచ్చారు? ఇదిగో మా పాండు తీసుకొచ్చాడు. ఇందాక లోపల నుంచి ఆడపిల్లల ఏడుపులు అరుపులు వినిపించాయి. వాళ్ళక్కడ, కమాన్, స్పీక్ అవుట్. ఓహో, అదే, మీరు భలేవారండి పాండురంగారావు గారు. రేడియోలో ఏదో నాటకం వస్తుంటే ఇదిగో ఈ సుందరకాండ చదువుతూ వింటున్నాను. మేము అటువంటి నీచమైన పనులు చేసే మనుషులు అనుకుంటున్నారా? చీమకు కూడా అపకారం చేయని కుటుంబం అండి మాది. తులసి పిలిచారా? ఇందాక రాములు వారికి నైవేద్యం పెట్టిన వడపప్పు పానకం తీసుకొచ్చి వీరికివ్వు. పూజ చేసుకుంటున్నానండి, అయిపోగానే తెస్తాను. వారిని కూర్చోమని చెప్పండి. నీతో వచ్చిన చికాకు ఇదేనా పాండు? ప్రతిసారి నన్ను అనవసరంగా పిలిపిస్తావు, ఫూల్ చేస్తావు. ఇందులో ఏదో మోసం ఉంది సౌమిత్రి. ఇంకోసారి మనం లోపలికెళ్ళి చూస్తే. చూసాంగా, ఇంకోసారి లోపలికైతే ఇంతకాడే వదలవుతాం. నువ్వేం చేస్తావు నాకు తెలీదు, నువ్వు వస్తా. మరి మేమండి రండి. గురూజీ, వీళ్ళు మన చూసి ప్లేట్ ఫిరాయించినట్టున్నారు గురూజీ. నాకు అదే అనుమానంగా ఉందిరా.
నేను ఒక ఐడియా చెప్తాను, అలా చెయ్యి. చెప్పేవాడిది నోరు, వినేవాడిది చెవి. మూర్ఖ. గురూజీ, మోసం, దగా, కుట్ర, ద్రోహం. ఏంటి, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు మొన్నటి నుంచి ఏ నాటకము బ్రాడ్కాస్ట్ చేయలేదట గురూజీ. ఇప్పుడు వాళ్ళు అలవాటు ప్రకారం గేదెల చేత ఎక్కువ పేడ ఎలా వేయించాలి, ఆ పేడతో పెద్ద సైజు పిడకలు ఎలా చేయాలి అనే శ్రీమతి గొబ్బెమ్మ గారి ప్రసంగం ప్రసారం చేస్తున్నారట. ఇంకా రేడియోలో నాటకం వింటూనే ఉన్నారా? ఓహో, చేతిలో సుందరకాండ అంటే ఇదా? చాలా సుందరంగా ఉంది. ఓహో, ఇది వడపప్పు, ఇది పానకం, అవునా? తులసి గారు, తమరి పూజా కార్యక్రమాలు అయిపోయాయా? ఏ మిస్టర్, నా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి కనికట్టు కట్టగలవేమో కానీ ఈ ప్రైవేట్ డిటెక్టివ్ కన్ను కప్పలేవు. యూర్ ఆల్ అండర్ అరెస్ట్. కమ్ ఆన్, అయినా సరే, అరెస్ట్. గణపతి, గద్దమాల్. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా, రౌడీలకి అడ్డానా? నేను రౌడీజం మానేసి పాతికేళ్ళయింది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు. వాళ్ళ వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి సోమరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీరరాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గకపోతే టీసీచ్చి పంపించుగా. చూడు బాబు. సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా చదువు. అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా. సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే, ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. ఐ నో, నాకు తెలుసు, రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీ, ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడ ఉంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేము ఏసీలో కూర్చుంటాం, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం, పదండి. రండి. బా, చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. ఆహా, కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్లో వెళ్తేనే మజా. ఎవరిని చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. కమాన్. నా, ఆడు పాపం తీసుకోబోతున్నానా? పాపం తీసుకోబోతున్నాడా? పోరి నాయనో, అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలివిగా మమ్మల్ని ఇక్కడ ఇరికించేశాడన్నా. ఏరా, ఎందుకైనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవేంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినాయ. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాప ఎక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కలే, తప్పులేదు. నువ్వేసి బెంచ్? తెలీదు బన్ని. నందు, ఇవాళ మహాలక్ష్మి ఎందుకు కాలేజ్ రాలేదు నీకు తెలుసా? తెలీదు. మహాలక్ష్మి విషయం వదిలేరా, వాళ్ళ నాన్న తెలిస్తే పెట్రోల్ పోసి తగలబెట్టేస్తాడు. రే, పెట్రోల్ కంటే ప్రేమ పవర్ఫుల్ రా. నువ్వు సోచ్ చెప్తా మాని ఫస్ట్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కో. రే, మనం ఎంత ప్రయత్నించినా మహాలక్ష్మి ఎందుకు రాలేదో తెలుసుకోలేమరా. నేను తెలుసుకుంటాను. ఎలా? మాట్లాడరే. ఫోన్ తీయాలిగా, మాట్లాడాలంటేని తీయనివ్వండి.
హలో అమ్మా, దైవ సహాయం ప్రిన్సిపాల్. పాప రాలేదే అమ్మా. పనుండి బయటకెళ్ళిందండి. పని మీద బయటకెళ్ళిందంటాయా? ఏ పని మీద వెళ్ళిందో కనుక్కోండి. పనులు కూడా ఎలా చెప్తారయ్యా? మీరు అడిగితే చెప్తారు కదా. అమ్మా, ఏ పని మీద వెళ్ళిందమ్మా బయటికి? సుధీర్ అనే కుర్రాన్ని కలవడానికి భీమిలి వెళ్ళింది. సుధీర్ అనే కుర్రాన్ని కలుసుకోవడానికి భీమిలి వెళ్ళిందంట. నువ్వు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్ళకపోతే నేను కాలిపోతాను. ప్లీజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. వాటర్. సహాయం సార్, సహాయం సార్. మీరు ఏడుస్తున్నారా? ఇది ఏడుపు కాదు బన్నీ, రోదన, మనోవేదన, ఆర్తనాదం. ఏంటయ్యా వాడా తిట్లు? వాడికి నోరు ఎలా వచ్చిందయ్యా? అవును బన్నీ, వాడు తిట్ల తిట్లకు మనిషిన్న వాడు ఎవడైనా ఊరేసుకొని చచ్చుండేవాడు. ఇతను ప్రిన్సిపాల్ కాబట్టి బతుకున్నాడు, కానీ అదే ప్యూన్ అయితే ఎప్పుడో చచ్చుండేవాడు. నిజం బన్నీ. సార్, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నా వల్లే కాబట్టి నాకు టీసీ ఇచ్చింది సార్. ఏ ప్యూన్, నీళ్ళు కొట్టాయా? కాలిపోయాను రా. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు, వాడు సెకండ్ సైడ్ అప్పట్ని గుమ్మడోడియాలు పోస్ట్లో పంపిస్తే టేస్ట్గా ఉన్నాయి కదా, లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్కి బెస్ట్ విషయం చెప్తామని ఎండలో రోస్ట్లో వెళ్తుంటే హానెస్ట్గా చెప్తున్నారండి. చమక్లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెక్చరింగ్ కట్టడం మస్తని వెనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా వేస్ట్ బెటరా రోస్ట్ బెటరా ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ తరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింట్, నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటి మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే డస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్తుతో నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి. రివర్స్ అయిందండి. ఎలాగా? ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈ తినే టైంకి ఊరి నుంచి వచ్చిన ఆడు బంధువు ఈ పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మిగిలిపోయాడు మా నాకన్నీ ట్రబుల్స్ ఏనండి, నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. తప్పయ్యా, అనుకున్న సాధించాలి, అదే మగతనం అంటేనే. ఆడంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికాయ మధ్యలోనా? మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకో గానీ చెప్పు. నా దగ్గర లెక్కెత్తుంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుకేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోనా. సార్, పెద్ద మనసు తోటి ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోకపోతే. అనుకోను. ఆడిని వేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో, నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. ఇది